ఓం నమో నారాయణాయ నమశివాయ. గరుడ పురాణం ఏం మాట్లాడుకున్నామండి? నువ్వు డబ్బు బాగా సంపాదించావు, దానిని దానం చేస్తూ ఉన్నట్టయితే ఇంకా ఇంకా ధనవంతుడు అవుతాను వేళ మాట్లాడుకున్నాం. దీని రోజు కంటిన్యూషన్, సత్యమును పాలించడమే ధర్మాన్ని రక్షించడం కూడా అవుతుంది. ఒక పరిపాలకుడు ఎవరైతే ఉన్నారో, ఏదో సీఎం మరి పిఎం ఎవరైనా సరే కావచ్చు కాక, ఎలా ఉండాలా? నీతి నిజాయితీలతో కూడి అసత్యాలను రిమైనింగ్ వేరే కాదు, సత్యవంతమైనటువంటి పరిపాలన కనుక సాగిస్తే అది ధర్మాన్ని రక్షించినట్టు అవుతుంది. మనవాళ్ళు ఉంటారు, వీళ్ళు దొంపదగా ఎన్నికలకు ముందోడి చదువుతారు, గెలిచిన తర్వాత ఇంకోటి చేస్తూ ఉంటారు పనికి మళ్ళీ యాదవులు. సరే, గరుడ పురాణం మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు కానీ కంటిన్యూషన్. అభ్యాసం విద్యని నేర్చుకుంటూ అన్నది ఏదైతే ఉందో విద్యను పెంపొందించిద్ది. కడిగితోమి కడుగుట పాత్రని, శీలం వ్యక్తి యొక్క వంశాన్ని రక్షిస్తాయి. సో నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటూ ఉంటావో తద్వారా విద్య ఇంకా మెరుగవుతుంది. ఒక పాత్రను ఏవైతే శుభ్రం క్లీన్ చేస్తావు అది నీట్గా ఉంటుంది. శీలం క్యారెక్టర్, నీ యొక్క క్యారెక్టర్ అనేది ఏదైతే ఉందో నీ వంశాన్ని గొప్పగా రక్షిస్తాయని చెప్తూ ఉన్నారు. క్యారెక్టర్ని వెదరవాడు, క్యారెక్టర్లను ఆడదరా అది అన్న వేళ మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల ఏంటి, ఉంటారు ఎటువంటి వంశంలో నువ్వు పుట్టేవి ఏంటి అన్నప్పుడు అబ్బో వాడా చచ్చి అన్న వేళ అంటారు. అదే గొప్పవాడు చూడండి, వాడు అక్కడ జాలరా, వాళ్ళ వంశం ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి అనే వేళ చెప్తూ ఉంటారు. ఈ వేలో సత్యేన రక్షతే ధర్మో విద్యాయోగేన రక్షతే మృజయా రక్షతే పాత్రం కులం శీలైన రక్షతే పైన చెప్పిన దానికి శ్లోకం అన్నట్టు. ఇక బంధువులను ఆత్మీయులను ధనం అడుక్కు తిని బతకడం కంటే నూతిలో పడి కానీ పాముల చేత కానీ కరిపించుకొని చావడమే మేలు. దానికి ధైర్యం చాలకపోతే ఏ విద్యాటవిలోనో నివసించడం మంచిది. సో నేనేమంటానంటే బంధువులను ఆత్మీయులను ధనం అడుక్కుని తినడం కంటే నూతిలో పడి చావడం పాముల చేత కరిపించడం మేలు అన్నాడు కదా. వన్స్ నువ్వు ఎఫర్ట్స్ అన్నీ పెట్టావు బట్ ఏవి అవ్వట్లా, అప్పుడు అడుగు తప్పులే. కానీ బంధువుల మీద డిపెండ్ అయ్యి, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళిచ్చే డబ్బుతోనే బిందాస్గా బతికేద్దని అనుకున్నట్టయితే అటువంటి వాడు చావటం వెళ్ళని వెళ్ళి చెప్పాడు. ఇక నీకు ధైర్యం చాలట్లా చావడానికి, అప్పుడు ఏం చేయాలా, ఏదో ఒక అడవిలోకి వెళ్ళి నివసించు, అంతే తప్ప ఇక్కడుండి వీళ్ళ ముందు అలా బతకొద్దు అంటున్నారు. అందుకే అంటారు చూడండి, పూలెమ్మిన చోట కట్లమ్మలేం కదా, అందుకే ఇక్కడికి వచ్చున్నాము అని చెప్పేసి అంటుంటారు చాలామంది ఏది వేరే ప్రాంతాలకు వలస వెళ్ళినప్పుడు. నెక్స్ట్, సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు. నువ్వు సంపాదించింది ఏదైతే ఉంటుందో నువ్వు దానం చేయడం ద్వారా, విచ్చలవిడే ఖర్చు పెడతాం ద్వారా, లైక్ భోగాలు అనుభవించడం ద్వారా ఇలా నశించబడ. పూర్వజన్మ పాపం వల్ల నశిస్తాయి, ఆర్జిత పుణ్యం ఉన్న వాడిని సంపద వృద్ధి చెందుతుంది. సో నువ్వు పూర్వజన్మలో మంచి కనుక చేస్తున్నట్టయితే ఇంకా ఇంకా డెవలప్ అవుతాడు, కానీ పాపాలు కనుక చేస్తున్నట్టయితే నీ సంపద ఏదో ఒక రూపాన హరించుకుపోయిద్దని చెప్తూ ఉన్నారు. సో ఈరోజు నేను ఇక్కడికి ఆపుతున్నాను, రేపు రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి, ఇతరుల మీద ఆధారపడి బతికే బతికంటే అసలు అది బతికే కాదు, అట్ ది సేమ్ టైం ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి, సత్యవాక్య పరిపాలన ఏ పరిపాలకుడు అయితే చేస్తాడో వాడు నిజంగా ధర్మాన్ని రక్షిస్తున్నట్టు లెక్క. మీరు చెప్పండి, ఇప్పుడు మన దేశంలో ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రి పరంగా చూసుకుంటున్నా కావచ్చు, నిజంగానే ధర్మాన్ని రక్షిస్తే ఎవరైనా ఉన్నారా? అంటే ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పారో అదే వేలో ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నారా లేదా? కింద కామెంట్ కూడా తెలియచేయండి.